ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ నమః దేవపరుషుని లక్ష్య స్వాగతం కన్యారాశి ఈ కన్యారాశిలో ఉత్తరాక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త నక్షత్రం నాలుగు పాదాలు చిత్తానక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఏప్రిల్ పదహారు నుంచి ముప్పై దాకా ఎలా ఉంటుందో చూద్దాం మిత్రులు మీ అందరికీ రెండు సూచనలు నక్షత్రాణి పలిదలు వీడియోలు అప్లోడ్ చేశాను ప్రతి నక్షత్రంకి ఈ సంవత్సరం గురుసన రాహుగదుల ప్రభావం ఎలా ఉంటుంది వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది చూసి తగిన జాగ్రత్తలు తీసుకోండి మీకు రెండవ సూచన ఈ ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు గురుడు రాశి మారుతున్నాడు ఈ గురుడు రాశి మారడం మూలంగా వచ్చే ప్రభావం మీ కన్యా మీద ఎలా ఉంటుంది ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి పరిహారాలు ఏం చేసుకోవాలి వీడియో త్వరలో అందజేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా కాల్ తీస్తాను సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకొక కార్డు తీసుకుందాం నైన్ ఆఫ్ కప్స్ మీ కష్టాలు తీరతాయి బాగుంటుంది ఒక ప్రత్యేకమైన విషయంలో ఏదైతే మీరు స్ట్రగులింగ్ చేస్తున్నారో అంటే మీరు అనుకున్న మీ గోల్ రీచ్ అవడం కోసం ఏదైతే మీరు స్ట్రగులింగ్ చేస్తున్నారో మీ టార్గెట్ రీచ్ అవ్వడానికి ఎంత కష్టపడుతున్నారో సుఖవంతమైన జీవితం పొందడానికి ఎంత కష్టపడుతున్నారో అవన్నీ కూడా తీరతాయి ఇబ్బందులు తీరతాయి మీ టార్గెట్ రీచ్ అవుతారు మీరు అనుకున్న మళ్ళీ ఖచ్చితంగా మీరు చేయగలుగుతారు మూడో వారంలో మీకు పదహారు తారీఖు నుంచి ఇరవై రెండు తారీఖు లోపల అలాంటి శుభవార్తలు వింటారు ఇబ్బందులు తొలగిపోతాయి ముఖ్యంగా ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో ఏదైనా ఒక మంచి వార్త వినే అవకాశం ఉంటుంది చాలా కాలించేధిస్తున్న సమస్య ఏదైతే ఉంటుందో ఆ సమస్య తీరిపోతుంది మీకు చాలా కాల నుంచి వేధిస్తున్న సమస్య తీరిపోతుంది మీకు ఇది ముఖ్యమైనటువంటి సూచన మీకు బాగుంటుంది అన్న కాలకు కూడా పెండింగ్ ఉన్న ప్రాజెక్టులు పూర్తవుతాయి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే ఉద్యోగం వస్తుంది లోన్ కోసం ట్రై చేస్తే లోన్లు వస్తాయి బాగుంటుంది చిన్న మనసులు ఏదో సందేహం భయం వెంటాడినప్పటికీ కూడా మీకు కార్యసిద్ధి అనేది ఉంటుంది ఈ పదిహేను రోజులు ఎబో యావరేజ్ సెవెంటీ పర్సెంట్ బాగుంటుంది మీకు జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తని మరీ మిదిమిరి జాగ్రత్త అక్కర్లేదు కొంచెం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి ప్రశాంతంగా సుఖంగా మీకు జీవితం సాగిపోతుంది ఈ పదిహేను రోజుల కాలం మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ నైట్ ఆఫ్ సోట్స్ ప్రజెంట్ కింగ్ ఆఫ్ సోర్ట్స్ ఫ్యూచర్ కింగ్ ఆఫ్ కప్స్ బాగుంది గతంలో మీరు ఎక్కడైతే ఏ పనితో ఆగిందో ఆ పని చేసే ప్రయత్నం తిరిగి రీస్టార్ట్ ఎందుకు ఆగింది ఎక్కడాగింది ఎలాగా ఆగింది మళ్ళీ ఏం చేయాలి ఎందువల్ల మీకు పనులు ఆగుతున్నాయి ఫెయిల్యూర్ ఏంటి ఆ పరిశోధన చేసి మీ ఫెయిల్యూర్ కారణం మీరు తెలుసుకోవడం అలాగే ఇంతమంది ఏం చేసి మీరు సక్సెస్ అయ్యారు అది తెలుసుకొని ఆ సక్సెస్ని ఇంప్రూవ్ చేసే ప్రయత్నాలు ప్రారంభం చేసి దాంట్లో విజయం సాధించిన స్త్రీ ప్రస్తుతంకి వస్తే వెంటనే మీకు ఇంప్రూవ్మెంట్స్ ఏమీ లేకపోయినా అద్భుతమైన మిరాకల్స్ జరగకపోయినా కానీ భవిష్యత్తులో మీరు ఏం చేయాలి మీ ఫ్యూచర్ ప్లానింగ్స్ ఎలాగ ఉన్నాయి ఫైనాన్షియల్ మ్యాటర్సా ప్రొఫెషనల్ మ్యాటర్సా ఫ్యామిలీ పరంగానే ఏదైతే చిక్కులు ఇబ్బందులు ఏవైతే ఉంటాయో తొలగించడం కోసం ఏం చేయాలి అవన్నీ మీరు చేస్తారు అయితే మీరు బయటికి ఎక్స్పోజ్ అవ్వకుండా మీరు రహస్యంగా చేస్తారన్నీ కూడా మీ మనసులో ఉద్దేశాన్ని కానీ మీ మనసులో భావాన్ని కానీ వ్యక్తం చేయకుండా సీక్రెట్గా కామ్గా చేసుకెళ్తారు అది బాగుంటుంది మీకు అలాగ ఉండమే మంచిది ప్రతిదీ మీరు అందరితో ఓపెన్ డిస్కషన్ చేయకండి ఫ్యూచర్ కార్డులో కూడా ప్రశాంతమైన సుఖవంతమైన జీవితం ఉండడం కోసం ఎంజాయ్ చేస్తారు మీకు పెద్దగా సమాజంతో కానీ మిగిలిన వాళ్ళతో కానీ పెద్దగా మీకు అవసరం ఉండదు మీరు ఏ పని చేసినా కానీ మీకు మీరుగా చేసుకునే పనులు ఎక్కువగా ఉంటాయి అవన్నీ మీరు చేసుకుని జీవితాన్ని ముందుకు తీసుకెళ్తారు హ్యాపీ హ్యాపీ హ్యాపీగా ఉంటుంది ప్రత్యేక చిక్కులు ఇబ్బందులు ఏమి ఉండవు ప్రశాంతంగా కాలం గడిచే అవకాశం కనబడుతుంది మీ కుటుంబంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ చిన్న చిన్న అంతర్గత కలహాలు ఉంటాయి కుటుంబంలో సమాజంలో కానీ చిన్న చిన్న విభేదాలు అంతర్గత సలహాలు ఉంటాయి ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా సమాజంలో ఎలా ఉంటుందంటే నేను గొప్పవాణ్ణి అని చూపించే ప్రయత్నం చూస్తూ ఉంటారు మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మిమ్మల్ని ఏదో మీకు నేర్పాలి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయాలి మిమ్మల్ని సంస్కరించాలనే వాళ్ళు బిల్డప్ ఇస్తూ ఉంటారు పట్టించుకోవద్దు ఒక్కొక్కసారి సమాజం యొక్క ప్రవర్తన మూలంగా మీకు నేను తప్పు చేస్తున్నానేమో నా ఆలోచన తప్పేమో ఇలా ఉండకూడదేమో నేను మారాలేమో అనే భావన కూడా బయలుదేరుతూ ఉంటుంది ఏమీ మార్చుకోగల మీ పద్ధతి మీరు కరెక్ట్గానే ఉంటారు ఎవరిని పట్టించుకోవద్దు సలహా చెప్పేవాడు చెప్తారు మీరు చేసి మీరు చేయండి మీకు తోచింది మీరు చేయండి ఏది మీరు సీరియస్గా ఏది తీసుకోవద్దు ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ బాగుంటుంది మీకు మంచి పాజిటివ్గా మీకు దృక్పథం బాగుంటుంది ఇలా ఉండాలి లైఫ్లో అలా ఉండాలి కోరికలు ఒకేసారి రెండు మూడు పనులు చేయాలనుకోవడం రెండు మూడు పనులు చేయవలసి రావడము ఇవన్నీ కూడా పెద్దగా భయపడక్కర్లేదు మంచిదే మీరంతా కూడా పాజిటివ్గానే ఆలోచిస్తారు పర్వాలేదు ఇబ్బంది ఏమి ఉండదు ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి డెత్ డెత్ కార్డు వస్తం కార్డు తీయాలి టెన్ ఆఫ్ కప్స్ ఉద్యోగంలో ఉండి ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఉద్యోగం రాదు ఈ పదిహేను రోజుల్లో ఉద్యోగంలో లాంగ్ గ్యాప్ ఉన్న వాళ్ళకి వెంటనే ఉద్యోగం వస్తుంది ఉద్యోగం చేస్తూ ఒక ఆరు నెలలు ఐదు నెలలు ఖాళీగా ఉన్నారంటే మీకు ఉద్యోగం వస్తుంది బాగానే ఉంటుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది ముఖ్యంగా ఈ బ్యూటీ పార్లర్ రన్ చేసేవాళ్ళు ఈ ఫ్యాషన్ డిజైనింగ్స్ బోటిక్స్ రన్ చేసేవాళ్ళు ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఇంట్లో కూర్చొని వ్యాపారాలు చేసేవి ఈ స్పగ్రహ ఫుడ్స్ కానీ బట్టల వ్యాపారాలు మగ్గం వర్క్స్ ఇలాంటివి ఆడవాళ్ళకి చాలా బాగుంటుంది అలాగే ఫుడ్ ఇండస్ట్రీ కూడా చాలా బాగుంటుంది ఏ వ్యాపారం చేసినప్పుడు కూడా ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది సేమ్ టైం సర్కిల్ కూడా విపరీతంగా పెరుగుతుంది మీకు బాగుంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉండబోతుంది ఏ సఫ్ ఊహించిన ఊహించని మార్గాలు డబ్బులు వస్తాయి అకస్మాత్ లాభాలు కనబడుతున్నాయి మీకు బాగుంటుంది ఆర్థికంగా ప్రత్యేకమైన ఇబ్బందులు చిక్కులు ఏమి ఉండవు చక్కగా ఉంటుంది ఎప్పుడు రావాల్సిన పెండింగ్ మనీ ఏదైతే ఉంటుందో అది వచ్చే అవకాశం కనబడుతుంది మీరు ఊహించరు ఎక్కువ వస్తుంది డబ్బు ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ కప్స్ ఎటువంటి ఇబ్బందులు లేవు ఆరోగ్యపరంగా చక్కగా బ్రహ్మాండంగా ఉంటారు మీరు ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమి ఉండవు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఎవరిని పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకుపోతూ ఉండండి ఏది దేనికి స్పందించద్దు అతిగా దేనికి స్పందించొద్దు సమాజంలో రకరకాల మంటలు రకరకాల ఉంటాయి చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు మన పని మనం చేసుకెళ్తూ ఉండడమే ఎవరిని ఏది పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి వెళ్తూండి మీకు ఇబ్బంది ఉండదు ఈ మూడో వారం అంతా కూడా మీరు ఫుల్ బిజీ అయిపోతారు నాలుగో వారం కొంత ఫ్రీ అవుతారు ఈ మూడో వారంతా ప్యాకప్ అయిపోయి మీ వర్క్స్ అన్ని మీ పెండింగ్ పనులన్నీ పూర్తి చేసుకుంటే క్లియర్ చేసుకుంటే వెళ్తూ ఉంటారు బాగుంటుంది ఆడవాళ్ళకి ఏదైనా సూచన ఉందా ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ కొంచెం అనారోగ్య సూచనలు కనబడుతుంది మీరు వయసులో ఉన్న ఆడవాళ్ళైతే గైనిక్ ప్రాబ్లమ్స్ కానీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఎవరి ప్రెగ్నెన్సీతో ఉంటే కొంచెం వాళ్ళకి ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఆర్థికమైన ఇబ్బందులు కొంత అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి అది మీకు ఇరవై ఐదో తారీఖు దాకా కనబడుతున్నాయి ఇంచుమించు మీకు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు మూడు రోజులు జాగ్రత్తగా ఉండండి మీరు లాంగ్ డిస్టెన్స్ ప్రయాణాలు చేయకండి దూర ప్రయాణాలు చేయకండి కొంచెం జాగ్రత్తగా ఉండండి డి దెబ్బలు తగలుచుకోవడం కానీ అనవసరంగా మీరు ఏదైనా మీరు అన్న మాట అన్నారు అని చెప్పి మిమ్మల్ని కొంచెం కారణం చేసే ప్రయత్నం కానీ జరిగే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యపరమైన చిక్కులు మీకు ఏమైనా ఉన్నట్లయితే మీకు ఏదైనా ఇబ్బంది కలిగితే వెంటనే డాక్టర్ గారిని సంప్రదించండి సొంత వైద్యం చేసుకోవద్దు విద్యార్థి పిల్లలకి ఏదైనా సూచన ఉందా ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అయితే మీరు తీసుకోవద్దు బయట వాళ్ళ సలహాలు ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పి వాళ్ళ ఉద్దేశాలు వాళ్ళ అభిప్రాయాలు మీకు చెప్తే మీరు పట్టించుకోవద్దు ఇక్కడ మీకు కుటుంబ సామాజికంగా కూడా అదే వచ్చింది ప్రతి వాడు వాడి అభిప్రాయం వచ్చి మీరు చెప్తూ ఉంటారు అది సాధ్యమా సాధ్యం కాదా మీరు నిర్ణయించుకోవాలి ఇప్పుడు చె చెప్తుంటే మనం చెయ్యాలి కదా రోజు పది కిలోమీటర్లు వస్తే ఆరోగ్యం మంచిది పది కిలోమీటర్లు అందరూ నడవగలరా నైట్ షూట్ చేసి వస్తారు పొద్దున్న నిద్రపోవాలి వాకింగ్ అక్కడ చేస్తారు మార్నింగ్ వాక్ చేయలేరు కదా సాధ్యాసాధ్యాలు అనేటువంటిది మీకు మీరు నిర్ణయించుకోండి ఎడ్యుకేషన్ కానీ జాబుకి కానీ దేనికైనా కానీ మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మీ పరిస్థితి నుండి మీరు చేసి నిర్ణయాలు తీసుకోండి అమానాన్ని ప్రెషర్ పెట్టకండి నక్షత్ర చూసుకుంటే చూసుకుంటే వాళ్ళకి ఎలా ఉంటుంది రెండు మూడు నాలుగు పాత్ర వాళ్ళకి పేజ్ ఆఫ్ వ్యాన్స్ చెప్తాను వాళ్ళకి ఎలా ఉంటుంది పిన్ ఆఫ్ వ్యాన్స్ చెప్తాను చిత్తవాళ్ళకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ కప్స్ ఇందులో చెప్పిన పాజిటివ్ పాయింట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చిత్తా వాళ్ళకి కనబడుతున్నాయి బాగుంటుంది అకస్మాత్ ధన లాభాలు ఉంటాయి సహాయం లభిస్తుంది ఊహించని సహాయం లభిస్తుంది జాగ్రత్తగా ఉంటే కొంచెం చిన్న విషయాలు జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది మీకు ఎందుకు ఫుడ్ పాయిజనింగ్ జరిగే అవకాశం కూడా ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ ఉంటుంది అందులో బయట ఫుడ్ ఏదైనా తింటే కొంచెం జాగ్రత్తగా చూసి ఎక్స్పైరేటెడ్ డేట్ అయిపోయిందో చూసుకుని తినండి హస్త నక్షత్రం వాళ్ళకి నరఘోష ఎక్కువగా ఉంటుంది మీకు నమ్మక చేసే చేసేవాళ్ళు ఎవరో ఉంటారు మీ ఇన్ఫర్మేషన్ తీసుకుని బయటికి పాస్ ఆన్ చేసేవాళ్ళు మీ గురించి ఎంక్వైరీ చేసేవాళ్ళు అనవసరమైన కాంట్రావర్సీ క్రియేట్ చేసేవాళ్ళు ఎవరైనా ఉండే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఆడవాళ్ళు ఈ హస్తానక్షత్రంలో ఉంటే ఆడవాళ్ళకి అనారోగ్య సూచన చెప్పాను కదా మీకు అందువల్ల మీకు అనారోగ్య సూచన ఉంటుంది ఒకవేళ మీరు ఆడవాళ్ళకి మగవాళ్ళు అయితే మీ హస్తానక్షత్రం అయితే మీ శ్రీమతి గారికి అనారోగ్యం చేసే అవకాశం ఉంటుంది ఏమైనా దిష్టి తీసి తొక్కడం లాంటివి ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది మీకు అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండండి నెగిటివిటీ ఏది లేకుండా చూసుకోండి ఇల్లంతా సాంబ్రాన్ పొగాది వేసుకోండి దుర్గాదేవిని ఆరాధన చేయండి బాగుంటుంది చిన్న చిన్న డిస్టర్బెన్స్ అయితే ఉంటాయి నక్షత్రం అది కొంచెం మానసికంగా కొంచెం ఒత్తిడి క్రియేట్ అవుతూ ఉండదు మీ మీద ఎమోషనల్గా మిమ్మల్ని ప్రెషర్ పెడతారు మీకు పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకెళ్ళండి ఏదైనా ఇబ్బంది ఉంటే జాగ్రత్తగా ఏం చేయాలి మీరు చూసుకోండి ఉత్తరా నక్షత్రం వాళ్ళకి కొంచెం ఎదురు చూడాలి మార్పుల కోసం నడుస్తూ ఉంటుంది చెప్పకూడగ ఇబ్బందులు ఏమి ఉండవు పర్వాలేదు పరిహారం ఏం చేయలేదు ఉత్తరవాణి ఏం పరిహారం చేయాలి త్రీ ఆఫ్ సోర్ట్స్ మీరే పరిహారం చేయలేరు చేయక్కర్లేదు చేయడానికి వీలు అవదు మీకు హస్తవాణి ఏం చేయాలి ఎస్ ఆఫ్ సోట్స్ కుబేర మంత్రం జపం చేయండి ఓం శ్రీం హ్రీం క్లీం మిత్తేశ్వరాయ నమ ఇది కానీ రుద్రదశాక్షరి మంత్రం కానీ జపం చేయించుకోండి రుద్రదశాక్షరి ఓం నమో భగవతే రుద్రాయ రుద్రదశాక్షరి మంత్రాన్ని జపం చేస్తే మీకు ఉండే ఇబ్బందులు తొలగిపోతాయి అలాగే ఏదైనా స్తోత్ర పారాయణ గట్టిగా పైకి చదవండి లలితాశాస్త్రం చదువుతారా ఖడ్గమాలు శివా శివాతోత్రమా విష్ణు అష్టోత్రమా లక్ష్మీ అష్టోత్రం మీ ఇష్టం ఏదో స్తోత్రాన్ని పైకి చదవండి గట్టిగా చదివితే బాగుంటుంది మీకు అంటే మరీ గట్టిగా నువ్వు మనసులో కాకుండా పైకి చదవండి చిత్రవాళ్ళని ఏం చేయాలి సిక్స్ ఆఫ్ పెంటికల్స్ కార్తవీర్యాజున మంత్రం కానీ మణిభద్ర మంత్రం కానీ జపని చేసుకోండి ఓం ఫ్రోమ్ క్లీం శ్రీ కార్తవీర్యాజునాయ నమ ఇది కానీ ఓం హ్రీం మణిభద్రాయ మమ మానసి సిద్ధికరి హ్రీం ఓం నమ ఇది కానీ చేసుకోండి చేసుకుంటే కొంచెం బాగుంటుంది మొత్తం పర్వాలేదు ఆడవాళ్ళకి మాత్రం కొంచెం అనారోగ్య సూచనలలో హస్తానక్షత్రం వాళ్ళకి కనబడుతున్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ పరిహారాలు చేసుకోండి శుభం పోయాలి